వాస్తవంగా చిన్న పత్రికలు పేరుకే చిన్న పత్రికలు కానీ మనసులో హృదయానికి మాత్రం చాలా పెద్దవాళ్ళు వాళ్ళు అనేక పెద్ద పత్రికలు ఒక్కొక్క పార్టీకి అఫిలియేటెడ్గా ఒక్కొక్క ప్రయోజనం ఆశించి పనిచేస్తూ ఉంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజల సమస్యలే ఇతివృత్తంగా వాళ్ళ బాధల ఏజెండాగా నిత్యం పనిచేసే పత్రికలు చిన్న పత్రికలు ఈ చిన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళు 10th క్లాస్ చదువు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే కాదు జర్నలిజంలో మాస్టర్స్ చేసిన వాళ్ళు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గొప్ప గొప్ప చదువు చదివి దీన్ని నమ్ముకొని వేరే ఉద్యోగాలు లేక ఈ వృత్తిని నమ్ముకొని కొనసాగుతున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు గతంలో ప్రభుత్వాలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళైనా కలుపుకొని పోయేటువంటి వ్యవస్థ ఉండే కానీ ఈ మధ్య కాలంలో ఆ సామాజిక స్వభావం పోయింది వాళ్ళ కొమ్ము గాసులకు మాత్రమే వాళ్ళ అడుగులకు మరుగులెత్తుటల వాళ్ళకు మాత్రమే ఆదరణ ఉంది తప్ప మనలాంటి వాళ్ళకు ఆదరణ లేని విషయం ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఇప్పటి గుర్తు మేము పోని జాగళ్ళకి మేము చేయని పనులకి మీరే పోయి ఆ పనిచేసే సందర్భాలు కోకలుగా ఉండే ఉద్యమకారులుగా మేము చేసిన పని మాట్లాడాల్సినటువంటి మాటలు అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా మీరే అడిగి మీరే అడిగి ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చేది నాకు తెలిసి ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చేది తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మేజర్ ఫోర్స్ ఈ చిన్న పత్రికల జర్నలిస్టులు జర్నలిస్టులు కూడా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నాలుగింటి కోసం తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు నిధులు నియామకాలు మాత్రమే కావచ్చు కానీ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం స్వ ఆత్మాభిమానం అన్నిటికీ మిక్కిలి స్వేచ్ఛ స్వతంత్రం ఇవి మనం ఆశించడం కానీ ఇవాళ ఆనాటి ఉద్యమకారులు చైతన్యాన్ని అస్త్రంగా వాడుకొని ధైర్యంగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి గుండెలు నిప్పుకొని తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది ఉద్యమకారులు కొట్టాడేంటు వందల సంఖ్యలో అమరులేంటు కానీ సాధించుకున్న తెలంగాణలో చైతన్యం ప్రజాస్వామ్యం ఆత్మగౌరవం ఆత్మాభిమానం అవన్నీ ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది చివరికి ఎక్కడికి వచ్చామంటే కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే అయిన దాన్ని ఆఖరిలో పెట్టిండు కాని దాన్ని కాని తలబెట్టిండు ఉద్యమకారులు గంగలు కలిసిపోయిండు ఆనాడు పులిబిడ్డల్లాగా కుట్రండి వాళ్ళు రాసిన వాళ్ళు అందంగా నిలబడ్డ వాళ్ళంతా కూడా పక్కకు పోయిండు తిట్టిన వాళ్ళు ఉద్యమాలకు ద్రోహం చేసిన వాళ్ళు ఆనాడు ఆయన కూడా తొలనాడిన వాళ్ళు తెలంగాణ రావద్దని పోరాటం చేసిన వాళ్ళేమో పైరు చేసిన వాళ్ళేమో గొప్పళ్ళు అయిపోయాడు అందుకనే అయిన దాన్ని ఆకిట్లో పెట్టాడు కాని దాన్ని కాని తలబెట్టాడు ఇవాళ ఇంత అన్యాయం అంటే
ఇక్కడ జర్నలిస్టులు తన సొంత పత్రికలలో ఉన్న విషయాన్ని కూడా రాసేటువంటి స్వేచ్ఛ లేదు. టీవీలలో, సోషల్ మీడియాలలో, యూట్యూబ్ ఛానళ్ళలో వాస్తవ వార్తలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం, మేము భయపెట్టించగలుగుతున్నాం, మేము చెప్పిందే వేదం అని చెప్పి వాళ్ళు భ్రమలలో ఉన్నారు. ఇవన్నీ కూడా పోయే కాలానికి వాడేటువంటి చివరి అస్త్రాలు మాత్రమే. ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు చేసే పనులు కాదు, పిరికి వాళ్ళు చేసే పని పని. ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు నీడని చూసి భయపడేవాళ్ళు, నీడని చూసి భయపడేవాళ్ళు, ప్రజలంటే వణికే వాళ్ళు చేసేటువంటి చిన్నది ప్రయత్నం ఈ ప్రయత్నం. అందుకనేది మన మీద వాడేటువంటి చివరి అస్త్రాలు. ఇవి ఇండికేషన్, ఇండికేషన్ ఏంటంటే రేపు పతనం కాబోతుంది అని మనకి ఇండికేషన్ మాత్రమే. అందుకని యూసుఫ్ పాషా, యూసుఫ్ భాయ్ ఇంకా భరిస్తాం, 7.5 సంవత్సరాలు భరించడం, ఇంకా 2 సంవత్సరాలు భరిస్తాం, భరిస్తాం తప్పకుండా 2 సంవత్సరాలు. కానీ దీన్ని బొంబాడి చేస్తాం, దీన్ని బొంబాడి చేస్తాం తప్పకుండా. సామాన్యులు మీరు హుజరాబాద్ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా హుజరాబాద్ తిరిగారు. వాస్తవంగా నాకు పెద్ద తెలియదు, నేను ఎక్కడో ప్రచారం ఉన్నా ఎవరు వస్తుందో ఎవరిపోతుందో తెలియదు. కానీ ఒకరోజు మీరు పరిచయం అన్నప్పుడు సంతోషపడ్డా. కానీ ఫస్ట్ టైం జనరల్గా నేను ఏదన్నా ఉంటే తప్పకుండా కొంత సాహసకాలు అందించుకోండి, కానీ ఈసారి మాత్రం సాహసకాలు అందించలేకపోయినా. నేను ఒకటో చెప్పిన ధర్మాన్ని కాపాడే క్రమంలో కొట్లాడుతున్నాను, ఆ కొట్లాడే వారికి ఇంత స్ఫూర్తినివ్వండి, ఇంత ఊపిరి ప్రేమ అని చెప్పి చెప్పిన అదే స్ఫూర్తిని, అదే ఊపిరిని అందించాలని నేను భావిస్తాను. ఇన్నీ అంటే ఒక హుజరాబాద్ అనేక రకాల అనుభవాలకి రాజ్యం తన కర్కశత్వం ఎట్లుంటుందో 1000 తలల నాగపాము లెక్క ప్రజలను ఎట్లా వేధించిందో, ప్రజాస్వామ్యం ఎట్లా అపహాస్యం చేసిందో, మద్యం, డబ్బు, అధికార యంత్రాంగ దుర్వినియోగం, చట్టాలు చట్టబండలైన తీరు, అవన్నీ ఒక హుజరాబాద్ ప్రజలకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి ఆ హుజరాబాద్లో ఏం జరుగుతుందో ఒక ఉత్కంఠమైన వాతావరణం మాత్రం నెలకొన్నది. దానికి కారణం చదువు రాకున్నా రాజకీయ పార్టీలో తిరగకపోయినా అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా లైసెన్స్ లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా, ఎస్ ఇది అన్యాయమైంది కేసీఆర్, ఇది అన్యాయమైంది కేసీఆర్, తప్పకుండా మా బిడ్డ ఈటలకే ఓటేస్తామని చెప్పి చెప్పిండు వాళ్ళు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డా, మద్యం ఏరులై పారినా, ఇంటికో పోలీసు రోజువారీగా కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసినా, ఓటుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు చొప్పున ఇచ్చినా, 1,000 కోట్ల రూపాయల జీవోలు వచ్చినా, దళిత బంధు స్కీములు ఇచ్చినా, గొర్రెల పంపకం జరిగినా, చివరికి నా కొమ్మరెల్లి మల్లన్న కంకణాలు తీసుకొచ్చి తెల్ల బట్టలో పసుపు కుంకుమ పలంబ్రాలని కంకణాలని వాళ్ళకిచ్చి సెంటిమెంట్ రెచ్చగొట్టినా, ఒకటే అనుకున్నారు ఇవాళ మా కర్తవ్యం యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి. ఇవాళ మా కర్తవ్యం డబ్బుకు మద్యానికి తెలంగాణపై అమ్ముడు పోయినటువంటి ఆత్మగౌరవ బావుపై ఎగిరేయాలని చెప్పి భావించారు. కాబట్టి ఇవాళ 3 ఫేజులు చూసాను నేను. 6 నెలల సుదీర్ఘ ఎన్నికల ప్రచారంలో నేను 3 ఫేజులు చూసాను. ఒక ఫేజ్